మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎవరెస్ట్ స్వయం కృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మందికి ఆయన రోల్ మోడల్. తనదైన డాన్స్ నటనతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. సమాజ సేవలోనూ చిరు తనవంతు సాయం చేస్తున్నారు. రీసెంట్ గా పద్మవిభూషణ్ అవార్డును కూడా అందుకున్న కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా చిరుకు సంబంధించిన సర్టిఫికేట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అది సినిమా న్యూస్ అయినా పర్సనల్ విషయమైనా. ఇప్పుడు అలాంటి ఓ మ్యాటర్ బయటకు రావడంతో నెటిజన్లు ఆ విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రెజెంట్ విశ్వంబర సినిమాతో వార్తల్లో నిలిచిన మెగాస్టార్ ఇప్పుడు మరో వార్తతో ట్రెండింగ్ లోకి వచ్చారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నడుస్తున్న టైంలో చిరుకి సంబంధించి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్ బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వచ్చిందో, ఎప్పుడు బయటకు వచ్చిందో కానీ చిరంజీవి యొక్క 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ గా మారిన చిరు సర్టిఫికేట్ లో మెగాస్టార్ పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావని, తండ్రి పేరు వెంకట్రావు అని కనిపించింది. చిరు పెనుగొండలో పుట్టినట్లు ఇందులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో మెగాస్టార్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే బయటకు వచ్చిన ఈ సర్టిఫికేట్ పై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలాంటి క్లారిటీ ఇస్తాడోనని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.